మాకు మాటలు రావడం లేదు. అంత గొప్ప వ్యక్తి, మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా మాకు దక్కడం మా పూర్వజన్మ సుకృతం. అది ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత ఘనత గంతకెక్కిన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి తెలుగు సాంప్రదాయాన్ని అంత ఎత్తుకు నిలబెట్టిన ఆ యొక్క కళా తపస్వి విశ్వనాథ్ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాశయాలు తెలుపుకుంటున్నాను. సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఈ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మార్కెటింగ్ హెడ్గా నేను ఒక మాటలో చెప్పాలంటే, నేను మా కస్టమర్ దేవుళ్లకు ఎప్పుడు నేను సువర్ణభూమి చెప్తే ఎంత సునాయాసంగా ప్లాట్లు సేల్ అవుతాయంటే, మీ బ్రాండ్ అంబాసిడర్ కదా విశ్వనాథ్ గారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కదా, ఒకే ఒక మాట తక్కనే వచ్చి చెక్ సైన్ చేసేస్తారంటే, ఎందుకంటే మా యొక్క సంస్థకు అంత గొప్ప పేరు తెచ్చిపెట్టిన సార్. సార్, నిజంగా మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. మేమందరం మార్కెటింగ్ సిబ్బంది అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను, మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటారు. మా గురుగారు పుట్టినరోజు జరుపుతాం. దీనికన్నా కూడా బ్లడ్ క్యాంప్ పెట్టారే 10 మందికి పనికి వచ్చేది, అది బాగా నచ్చింది నాకు. ఈ మహావ్యక్తికి సన్మానాలు కొత్త కాదు. ఇలాంటి ఏదైనా చేస్తే అది ఆయన సంతోషపడతారు. ఆయనే కాదు, ఆయన నమ్ముకున్న మాలంటూలు కూడా సంతోషపడతాం. ఈ గొప్ప దర్శకుడి దగ్గర ఎన్నో చిత్రాలు ఆయనతో నటించాను. ఆయన డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేశాను. ఆయన ఎందుకు నన్ను చూడగానే ఒకసారి ఒక నవ్వు నవ్వుతారు, ఏదైతే తంగరబం చేస్తుంటే అది గుర్తొస్తుంది అనుకుంటే, నన్ను ఇప్పుడు చూసినా ఒక నవ్వు ఒకటి మాత్రం వస్తుంది. నాకు ఎవరినన్నా పరిచయం చేస్తే వీడు ఎదవా నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంటారు. ఆయన అంటే ఇష్టం అన్న మాట చిన్నది ప్రాణం. ఇది మా ఉత్తే చెప్పాడే, భారతదేశంలో ఎవరన్నా డైరెక్టర్ ఉన్నారంటే ఈయన తర్వాత 11 నుంచి లెక్క పెట్టుకోవచ్చు, 1 నుంచి 10 వరకు విస్తున్నారు. ఆయన పాదాలకు నమస్కరిస్తూ, శతకం కాదు సార్, ద్విశతకం ఉండాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. నేను నిన్ననే ఒక సభలో ఉటంకించిన ఒక మాట మళ్ళీ రిపీట్ చేసినా కూడా నష్టం లేదు అని అనిపించేది చెప్తున్నాను ఇవాళ. ప్రతి దేవాలయంలోనూ అర్చక స్వాములు ఉంటారు. అర్చక స్వాముల్లో ఒకరికి ఆ భగవంతుడి ప్రసాదం ఉండేటువంటి ఉద్యోగం ఉంటుంది. అతని జాబ్ వల్ల స్వామివారికి ఆయా టైంలో ఆయా సమయాల్లో ఏం వండాలో ఎలా ప్రసాదం పెట్టాలో ఆయన వాళ్ళు నియామకం చేస్తారు. అట్లా నేను ఒక వంటవాడిని ఒక దేవాలయంలో. ఈ దేవాలయం అనేది ఒక సినిమా కళకి సంబంధించిన దేవాలయం. నేను చేసే వంట నేను ప్రేక్షకులకు అందించేటువంటి నా సినిమా. ఎలాగైతే ఆ వంట చేసే ఆయనకి ఆయన చేసే వంటలో కల్తీ కలపటం కానీ విష పదార్థాలు కలపటం కానీ చెయ్యడు చెయ్యకూడదు, ఆ పనే నేను చేస్తున్నా, అది నా వృత్తి. అందువల్ల నేనేమి ఘనకార్యం చేయటం లేదు, గట్టిగా నమ్మకం ఉన్నవాడు నేను దాంట్లో. నా కేవలం సంగీతం మీదో సాహిత్యం మీదో అభిమానం కంటే కూడా నాకు వాటి మీద దైవభక్తి ఉంది. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హ్యావ్ ఎ కన్విక్షన్ ఆఫ్ వాట్ ఈస్ టు బి గివెన్. అంటే నాడి తెలుసు, నేను గర్వంగా చెప్పట్లేదు, నాకు తెలియదు నాడి, ఇది ప్రజల నాడు తెలుసు ఆయనకి, ఇది బాగుంటుంది ఇది బాగుండదు అనేది కాదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం. ఆ సిద్ధాంతం తప్పు కావచ్చు, దానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి వసతో పాటు తనుబాలతో పాటు నాకు ఇచ్చినటువంటి నాకు సంక్రమించినటువంటి ఆ విద్య. అందువల్ల మా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. శంకరాభరణం ప్రసక్తి వచ్చింది కాబట్టి నిన్న మొన్న ఒక రీసెంట్గా ఒక మంత్ 1 నెల రోజుల క్రితం జరిగిన ఒక సన్నివేశం కూర్చుండి మీరందరూ
సన్నివేశం గురించి చెప్పాలని నాకు సరదా పడుతున్నాను. మేము విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలని ఫ్రీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది కదా, హోటల్లోనే తిని వెళ్తే బెటర్, మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు కింద రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్ళి 7 గంటలకు వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పి అనుకుంటుంటే ఇంకొక కాన్ఫరెన్స్ కోసం వచ్చినటువంటి పెద్ద ఉద్యోగులు 4-5 చాలా హై పొజిషన్స్లో ఉన్నవారు నేను ఎవరో గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన మొట్టమొదటి మాట, మీరు బలానా అన్నారు, అవునండి నేను బలానా అన్నాను. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన శంకరాభరణం అనేక సార్లు చూశారట, ఎప్పుడు చూసినా థియేటర్లో చెప్పులు విడుచుకుని చూసేవాట. చెప్పులేసుకు చూడకూడదు. అలాగే మేము విజయయాత్రకు వెళ్ళినప్పుడు 50వ రోజున విశాఖపట్నంలో ట్యాక్సీ డ్రైవర్ కనిపించాడు. నేను ఊరిని అడిగాను ట్యాక్సీ డ్రైవర్ని, ఎన్నిసార్లు చూసావయ్యా శంకరాభరణం? 5-6 చూశానండి అన్న. ఏముందయ్యా చూడటానికి అందులో అన్న? ఏమో నాకు తెలియదు సార్, ఆ థియేటర్కి వెళ్ళి కూర్చుంటే గుళ్ళో కూర్చున్నట్టు. ఎందుకంటే శంకరాభరణం అనే సినిమా మా అందరికి కూడా, అందరికీ ఇప్పుడు వేర్దె వారి ఫ్యామిలీకి కానీ కాశీనాథుని వారి ఫ్యామిలీకి కానీ అదొక పాస్పోర్ట్ అనండి, వీసా అనండి, అలా తయారైంది. నేను అనేక సార్లు చెప్పిన మాట ఒకటే మాట చెప్తుంటాను, ఆలికి అన్నం పెట్టడం ఉపకారం కాదు, దురుపకారం చేసినట్టు కాదు. దట్ ఇస్ మై డ్యూటీ టు డెలివర్ గుడ్. నా చేతిలో ఒక ఆయుధం ఇచ్చాడు భగవంతుడు, దాన్ని సద్వినియోగం చేసి నేను అందించడం అనేది నా బాధ్యత. అది చేయకపోతే మహాపాపాత్ముడిని అయిపోతాను అనేటువంటి ఒక జయంతో నేను సినిమాలు తీస్తున్నాను. కాబట్టి ఆ సినిమాలకి తగినటువంటి నిర్మాతలు ఉన్నారు ముందర, వాళ్ళు ఇది కాదండి టప కాదు మారు, మీరు ఉదయం ఉదయం అని పెడుతున్నారు అందరికీ అర్థం కాదండి, పొద్దుటేళ్ళని పెట్టండి అంటే మేమే చేసేద్దాం. ఇప్పుడు ఒకటి సుందరరామూర్తి రాడు, చిత్రరామశాస్త్రి రాగ్దీశ వేణి పైన మయూక తంపరుల పైన అని రాస్తే నాకే అర్థం కాదు శాస్త్రం ఏమిటిదంటే, అప్పుడు అనుకున్నాం ఇద్దరం కలిసి. అర్థం కాకపోయినా శబ్ద మాధుర్యం ఉంది కాబట్టి దీని అర్థం ఏమిటో వాడే శబ్దరత్తా కనుక చూస్తాడు మనం రాసేయమన్నా. అట్లాగా మాకు దొరికిన టీం కూడా నిర్మాతలు కూడా వాళ్ళకి అభిరుచి ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అలాంటి సినిమాలు రావటానికి దోహదపడ్డాయి. నేను ఒక్కడిని వాళ్ళ అది మామూలుగా మనం చెప్పుకునే మాటే, ఎందుకంటే ఎటికసీ కోసం ఇలాంటి సభల్లో ఇది టీం వర్క్ అని నా బొందని నా భవికని ఇవన్నీ చెప్పడం అనేది చాలా సర్వసామాన్యమైన విషయం. అయితే మాది ఎట్లా ఉండేదంటే ఒక అందరం కూర్చుని డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక సుందరరామూర్తి గారు అక్కడ కూర్చున్న, ఒక మహాదేవన్ గారు అక్కడ కూర్చున్న, ఒక పుహిళాంత ఇక్కడ కూర్చున్న, ఒక హార్మోనిస్ట్ ఇక్కడ కూర్చున్న, వీళ్ళందరూ కూర్చుంటే ఏదో భువన విజయం చూస్తున్నట్టు కూర్చున్నట్టుగా ఉండేది. ఏ ఇంకొక ప్రసక్తి లేదు, ఇంకొక మాట లేదు, ఏ ఆర్టిస్ట్ ఎంతమంది పెళ్ళాలని చేసుకున్నాడు ఈ డిస్కషన్స్ లేవు. తర్వాత ఏ గొడవ ఉండేది కాదు, వచ్చిన 5 నిమిషాలు ఊరికే సరదాగా ప్రపంచ విషయాలు మాట్లాడుకుని. కాబట్టి నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మాకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లిరిక్ రైటర్స్ కానీ నన్ను ఒక చిన్న మనవడి కింద చూసేవాడు. ఇవాడు పుట్టా కాబట్టి ఆ చిన్నతనం గురించి చెప్పుకోవడం చాలా ఔచిత్యం ఉంది దాంట్లో. ఈ మనవడిని ఎత్తుకున్నప్పుడు వాడు అనేకమైన వ్యధోపనలు చేస్తూ ఉంటాడు తాతగారు, ఇవన్నీ భరించడం చాలా కష్టం. అవి భరించి వాళ్ళు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళు చెప్పే పద్ధతిలో ఏం చెప్తామని చెప్పండి, అది వాళ్ళ సామ్రాజ్యం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన సామ్రాజ్యం అది. ఇది భావోద్వేగం చెప్పడానికి నేనెవరిని? కాబట్టి ఏదో మతలపు చేసి చెప్తే దాని దేవుని రేపు పొద్దున కూర్చుందామని చెప్పి వాళ్ళు బుజ్జగించి నన్ను మంత మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు అందరినీ తలుచుకుంటూ, అలాగే మా లిరిక్ రైటర్స్, మా డైలాగ్ రైటర్స్ వీళ్ళందరూ కూడా నన్ను భరించినందుకు, ఇన్ని సంవత్సరాలు భరించి నాతో ఇంత మంచి ప్రాడక్ట్స్ ఇచ్చి వాళ్ళ మీ అందరి చేత ఇలా పొగడతలు అందుకుంటున్నానంటే అందు వాళ్ళు కారణం. వాళ్ళు కృతజ్ఞతలు మనసారా చెప్పుకుంటున్నాను. ఇందాకనే మొదట్లో ఉత్తేజ్ అన్నాడు, నాకు ఈ ఉత్తేజ్ గారి గురించి ఎట్లా తెలుసు అంటే, ఉత్తేజున్ను ఉదయ భాను గారు ఇద్దరు మా ఇంటికి వచ్చిన ఎర్రమంజుల్లో ఉండగా ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు ఏదో మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రామ్. అది ఫ్యాన్లు ఉన్నారు కానీ నేను ఎందుకునో అజ్ఞాతంగా వీరి ఫ్యాన్ అయిపోయాను ఉత్తేజ్ గారి ఫ్యాన్. చాలామంది ఇది యాక్చువల్గా ఒక ఎగ్జాగరేషన్.
నేను సౌండ్ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలు పనిచేసి ఇంత దరిద్రంగా మైక్ పట్టుకోవడం కూడా చేతకాలేదు అనుకోవద్దు. కాబట్టి ఇంతమందిని సరదాగా ఇంత బాగా నాకు అసలు ఏ సెలబ్రేషను చేయకూడదు అని అనుకున్న సందర్భంలో మంచి ప్రారంభం జరిగింది. అందుకవల్ల మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఇప్పుడు మీలో కూడా సేమ్ ఏ డైలాగ్ అయితే శంకర్ శాస్త్రి గారు చెప్పారో పాశ్చాత్యదే పెను తుఫానుకు రెపరెపలాడుతున్నా సత్సాంప్రదాయాలను అన్నిటినీ మీరు కూడా మీరు కాపాడుతున్నందుకు, ఇలా కాపాడుతున్నందుకు మీ అందరికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ సెలవు. ఇది మామూలుగా అయితే మనం కేక్ కట్ చేయటాలు ఇవన్నీ చేస్తున్నాం. ఈ సువర్ణభూమి వాళ్ళు ఏది తలపెట్టినా మొదటి నుంచి కూడా చాలా చక్కటి కార్యక్రమాలు తలపెడుతూ దానికి జోడిస్తుంటాం. వాళ్ళకి అలవాటు ఉంది. కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టినందుకు వారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అసలే మీకు రక్తం తక్కువగా ఉంది, కొంచెం హెమోగ్లోబిన్ కంటెంట్ పెంచాలని డాక్టర్లు చెప్పినప్పుడు నేను ఒక బ్లడ్ కూడా ఇవ్వలేకపోతున్నాను, ఒక డ్రాప్ కూడా. అందువల్ల ఆ దానం చేస్తున్న వారందరికీ కూడా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.